మేము గత ముప్పై సంవత్సరాలుగా ఒక నియంత నాయకత్వంలో ఆ నాయకత్వం తీసుకోబడినటువంటి నిర్ణయాల కారణంగా జాతి ప్రయోజనం వర్గీకరణ నెరవేరలేదు మాది జాతి అభివృద్ధి చెందలేదు మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం పెరగలేదు ఎలాంటిది జరగలేదు జరగకపోయింది కాక మాదిగల మరింత వెనకబడిన సందర్భం ఉంది ఇలాంటి సందర్భాల్లో జాతి ఉరికిని కాపాడుకోవడమే ఈరోజు ప్రథమం కనబడతా ఉంది కానీ ఈ ముప్పై సంవత్సరాలు ఇందాక చెప్పినట్టు ముప్పై సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో మా తిరోగమనం నుంచి పురోగమనం నడిపించడం కోసం మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదే క్రమంలో ఈ రోజు అన్ని రాజకీయ పక్షాలు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరు మాలలు తప్ప అనేటువంటి ఏదైతే దుష్పచారం ఉందో ఆ దుష్పచారాన్ని తిప్పికొడుతూ మాదిగలు ఉనికిని కాపాడటం అనేది ఈరోజు ప్రశాంతంగా మారుతున్న నుంచి మా జాతి ఉనికిని కాపాడుకోవడం ఈరోజు మా ముందు ఉండబడిన లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరడం కోసం మాదిక జాతిని అభివృద్ధి చేసుకోవడం కోసం మా ప్రయత్నం చేస్తాం ప్రత్యక్ష రాజకీయాల్లోకి మేము ఇప్పుడు చెప్పలేం కానీ భవిష్యత్తులో మా ఉద్యమ నిర్మాణం బలోపేతంగా జరిగిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు శాసించే స్థితికి మేము రాగలిగిన సందర్భంలో ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాలు రావడం కోసం మా వంతు పాత్ర మేము పోషిస్తాం ప్రస్తుతానికి మాకు ఆలోచన లేదు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ ప్రాధాన్యత సంక్షేమ రంగాల్లో అన్ని అవకాశాలు ఏ ఏ పార్టీ అయితే ప్రధానంగా చేయడానికి ముందుకు వస్తుందో ఆ పార్టీల గురించి ఆలోచించే అవకాశం ఉంది కానీ మేమైతే అనుకుంటున్నాం ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని మోసం చేసిన తప్పనిచ్చి మా సమస్యను పరిష్కరించే దిశగా వెళ్ళలేదు కాబట్టి ఆ రోజు ఆ సందర్భం వచ్చినప్పుడు మా రాష్ట్ర నాయకత్వం జాతిసే నాయకత్వం కూర్చొని చర్చించుకొని ఆ రోజుకు ఉండబడిన పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం